హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు కలగాలని, కుటుంబాలతో అందరూ సంతోష సమాధానాలతో ఉండాలని దైవజనుడిగా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఈ సమయంలో మన ధ్యానం కొరకు రెండవ రాజుల గ్రంథంలో 19:3 చదువుతున్నాం. వీరి గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిస్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. మన ధ్యానాంశము అపజయములో విజయం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజుల జీవితాలు, అనేక మంది రాజుల చరిత్రలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి. దానిలో మనం చదివినటువంటి ఈ రెండవ రాజుల గ్రంథం 19:3 రాజైన హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోని పట్టా కట్టుకుని దేవుని మందిరమునకు వెళ్ళాడు. 3 మనం చదివినట్టు గోని పట్టా కట్టుకుని అతని యుద్ధకు వచ్చిన వారితో రాజైన హిజ్కియా ఇట్లయను, దేవుడు సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. కనుటకు శక్తి చాలదు. జరిగిన పరిస్థితి ఏమిటి? వెనక భాగంలోకి మనం కింద భాగంలోకి వెళితే 18:18 మొదటి వచనంలో ఉంది, ఇశ్రాయేలు రాజు అహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వయసు గలవాడై యెరూషలేములో 29 ఏలెను. వయసు 25, తన ఏలుబడి కాలము 29. ఇతడు యెరూషలేములో 29 పరిపాలన చేశాడు దేవుని ప్రజలను. ఈ 29 అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు ఈ రాజైన హిజ్కియా. ఈ 19 మనం చదివిన వాక్య ప్రకారం రాజ్యము వద్దిల్లుతున్నప్పుడు, పరిపాలన సాగుతున్నప్పుడు, ఏ రాజ్యం అయితే, ఏ రాజు అయితే, ఏ నధికారైతే, ఏ నాయకులైతే, ఏ దేశం అయితే వృద్ధిలోనికి వస్తారో, ముందుకెళ్తూ ఉంటారో, వారు కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు, ఆర్థిక మాన్యమే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, మరి దేశంలో అల్లకల్లోలమైనటువంటి వైరస్లే కావచ్చు, అంటు వ్యాధులే కావచ్చు, లేక ఏదైనా రావచ్చు. ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేశీయంగా, రాజ్యంగా, రాష్ట్రంగా బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే దేశం బలహీనమవుతుందో, రాష్ట్రం బలహీనమవుతుందో, ప్రజలు బలహీనమవుతారో, నాయకులు బలహీనమవుతారో, అప్పుడు బలవంతులైనటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఎలాగ మనం వెళ్ళాలి, ఎలాగ వాళ్ళని ఆక్రమించాలి, వారి మీద యుద్ధం చేయాలి, ప్రకటించాలి, మనం జయించాలి, మనం ఆక్రమించాలి అనేటువంటి తత్వం ఈనాడు ఆనాడు కూడా బైబిల్ కాలం నుంచి ఉన్నదే. రాజైన హిజ్కియా ఆయన ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో, అంతకంటే ఎదుగుతున్నటువంటి ఒక సామ్రాజ్యం ఉంది, లేక కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. దానిలో అషూరు సామ్రాజ్యం ఒకటి, అషూరు దేశం. ఈ అషూరు దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఏ దేశం బలహీనమవుతుందో, ఏ దేశాన్ని మనం కొల్లగొట్టవచ్చో అనేటువంటి ఆలోచనతోనే ఎల్లవేళ్ళ కూడా ఉండేవాళ్ళు. ఇస్రాయేల్ దేశానికి, లేక ఇస్రాయేల్ ప్రజలకి, రాజులకు, యూదా సామ్రాజ్యానికి వ్యతిరేకులైన వారు ఆ రోజుల్లో కొందరు ఉన్నారు. వారిలో ఫిలిస్తీన్లు కొందరు, తర్వాత అశూరులు కొందరు. ఈ రీతిగా ఆయా వ్యక్తులు
యెహోషువ గ్రంథంలో ఏడు జాతుల వారిని యెహోషువ నాయకుడు యెహోషువ ఇలాంటి వారిని పక్కకు మోసేశాడు. ఏడు జాతుల వారిని నిషేధంలో పెట్టాడు. ఆ తర్వాత మరలా పుంజుకున్నటువంటి వాళ్ళు దేశం మీదకి ఎగబడటం మొదలుపెట్టారు. దావీదు కాలంలో ఫిలిస్తీన్లు వచ్చి పడ్డారు. 40 రోజులు తన్ను తాను కనపరుచుకోవటానికి ఫిలిస్తీన్ సామ్రాజ్యంలో ఫిలిస్తీన్ రాజు ఒక 6 మూరల జానుడు అనబడినటువంటి గుల్యాత్ అనబడిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా వీళ్ళని కవ్విస్తూ మొదలుపెట్టాడు. మీరెంత, మీ బతుకెంత, మీరు నన్ను ఎదుర్కొంటే గనక ఇది అని 40 రోజులు కవింపులు చేపెట్టాడు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు దావీదు ఒక్కడగా వెళ్ళి అతను ఎదుర్కొన్న సందర్భం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగూ ఈ రాజైన హిజ్కియా తన పరిపాలనలో ముందుకు సాగిపోతున్నప్పుడు సహించలేక తట్టుకోలేని వ్యక్తి రాజైనటువంటి సన్హెరీబు తన దగ్గర నమ్మకమైన దూతగా ఉండే రబ్షాకి అనేటువంటి వాడిని ప్రేరేపించి యూదా దేశం మీద చదవగొట్టడానికి యూదా దేశం మీదకి అతను పంపించాడు. పంపించినప్పుడు అతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 18వ అధ్యాయంలో మీరు చదువుకోండి, రిఫరెన్సులు చెప్తాను. 32-33 వచనాలు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32-33 వచనాల్లో యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా చెప్పు మాటలు, బోధించు మాటలు మీరు వినబాకండి, వినొద్దు. తర్వాత 33వ వచనంలో ఉంది, అష్షూరు రాజు చేతిలో నుండి ఎవరైనా విడిపించారా? ఇక తర్వాత చూస్తే 34వ వచనంలో ఏ దేశ దేవతలైనా మా అష్షూరు ప్రభు చేతుల నుండి ఎవరైనా విడిపించగలిగారా? అట్లాగే 35వ వచనంలో హిజ్కియా కూడా మా నుండి తప్పించుకోలేడు, హిజ్కియా కూడా మిమ్మల్ని ఏమి తప్పించలేడు. ఈ మాటలు ఉత్తరాలు రాసి ఈ పరిస్థితుల్లో హిజ్కియా రాజు యొక్క సమస్థానానికి పంపిస్తాడు ఈ రబ్షాకి అనే వ్యక్తి. జరిగిన విషయం ఇది. పరిస్థితి తీవ్రత దాల్చింది. అందుకని రాజుగారి దగ్గర ఒక మాట వచ్చింది ఇక్కడ 19వ అధ్యాయం 3వ వచనంలో, ఈరోజు శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్ట వచ్చారు కానీ కనుటకు శక్తి లేదు. అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాజైన హిజ్కియా ఉండటానికి కారణం ఏమిటి అనంటే, శత్రువు మాకుమ్మడిగా దాడి చేయటానికి కవింపులతో ముందుకొస్తున్నాడు. అతడు సన్హెరీబు పంపిన దూత రబ్షాకే. సన్హెరీబు రబ్షాకేని పంపినట్లుగా ఈనాడు ప్రపంచ దేశం అంతా కూడా కరోనా అనేటువంటి శత్రువు, ఇది ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని అనవసరం, కానీ వచ్చిందన్న మాట మాత్రం వాస్తవం. ఆనాడు రబ్షాకేని ఎదుర్కోవటానికి రాజైన హిజ్కియా ఏం చేశాడు? ఈ దినము రాయబడిన మాట ప్రకారం ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినం, పిల్లలు పుట్టవచ్చారు కనుటకు శక్తి లేదు. ఇంతకన్నా దారుణమైన శ్రమ, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదేమో. ఈనాడు మన యావత్తు భారతదేశం మాత్రమే కాదు, సుమారు 180 దేశాలు దరిదాపుగా వార్తాపత్రికల ప్రకారం ఈ రాక్షసి కూరల్లో, ఈ కరోనా కూరల్లో ఇరుక్కుపోయింది. ఆనాడు రాజైనటువంటి హిజ్కియా ఈ మాట వచ్చినప్పుడు ఏం చేశాడు, దాన్ని ఎదుర్కోవటానికి ఏం చేశాడు? ఈనాడు దేవుని పిల్లలుగా, దేవుని సంఘంగా, ప్రార్థనా పరులుగా, యేసుక్రీస్తు ప్రభు నిజదేవుని నమ్మిన వారిగా మనం ఏం చేయాలో కొన్ని మాటలు మీకు చెప్పాలని తలుస్తున్నాను. ఈ మాట దగ్గరికి రాగానే హిజ్కియా చేసిన ప్రయత్నం ఏమిటి, ఎలా చేశాడు? హిజ్కియాలాగా మనం చేయగలిగితే, హిజ్కియాలాగా మనం ముందుకు వెళ్ళగలిగితే, ఆనాడు ఉన్నటువంటి అష్షూరు ప్రభుత్వాన్ని లేక అష్షూరు రాజును రబ్షాకేని సన్హెరీబుని ఏ రీతిగా పరుగులు పెట్టించాడో, దేశం నుండి వెళ్ళగొట్టించాడో, దేశం నుండి వెళ్ళిపోవటానికి అంతమైపోవటానికి హిజ్కియా చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయో, అలాగూ మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా బారి నుండి కూడా దేవదేవుడు నిశ్చయముగా విడుదల కలగజేస్తాడు. ఆమేన్. అందరు వినే వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో, హిజ్కియా ఏం చేశాడో, మొదటి ఈ 19వ అధ్యాయం 14వ వచనం మొదటి మాట చదువుతాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, ఆమేన్,
ఒక ఉత్తరం వచ్చింది లేక ఒక సవాలు వచ్చింది. నువ్వెవరో నాకు చెప్పటాకనలేదు. నువ్వేపాటి వాడు అని మాటలతో సరిపెట్టలేదు. నెంబర్ వన్, హిస్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సవాలును స్వీకరించాడు. ఆమేన్. అందరు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సవాలును స్వీకరించాడు, కానీ సవాలును తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలా. తప్పించుకునే వాళ్ళు పిరికి వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు ధైర్యం కలిగిన వాళ్ళు, ఎదుర్కోవటానికి వచ్చిన వాళ్ళు ఆత్మస్థైర్యం కలిగిన వాళ్ళు. ఈ విషమకరమైన పరిస్థితుల్లో హిస్కియా వలె మనం ఈ స్వీకరించాలి. ఈ సవాలుని, ఈ కరోనా అనేటువంటి సవాల్ని మనం స్వీకరించి దాని కొరకు మనం ఎదురు చూడటం కాదు, దాంతో పోరాడాలి. ఎలా పోరాడతామండి? ముందు మాకులతోనా, దేంతోనా అంటే కాదు, కానీ హిస్కియా ఎలాగ పోరాడాడో దేవుని వాక్య ప్రకారం అలాగూ మనం పోరాడితే, ఎలాగైతే విజయానికి ముందుకొచ్చాడో అలాగే మన జీవితంలో జరుగుద్ది. మన జీవిత కాలంలో ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. అపజయాలు కలిగిన చోటే గెలుపు విజయం వినిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అపజయానికి గురి అవుతున్నావో అప్పుడే నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న మాట మర్చిపోవద్దు. నమ్మిన వారిని విడిచిపెట్టిన దేవుడు. నెంబర్ వన్, హిస్కియా చేసింది 19:14 మొదటి భాగంలో ఆ సవాలును అంగీకరించాడు. యెహోవాస్ అనేది 14 ఉంది. యెహోవా హిస్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకున్నాడు. తర్వాత అదే భాగం చదువుదాం, 14:14. యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి తరచి. ఆ రెండో విషయం 14:1, ఒకటేమో సవాలును, శత్రు విసిన సవాలును స్వీకరించాడు. ఎవరో చెప్తారు, ఇది వచ్చిన వాళ్ళు అయిపోయారు, అది వచ్చిన వాళ్ళు అయిపోయారు, అక్కడ పడ్డారు, ఇక్కడ పడ్డారు అంటారు. నువ్వు బలహీనుడవు, బలహీనురాలవైతే వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడవు, చేతగాని దానవు అవుతావు. నెహెమ్యా గ్రంథం ఉంటుంది, నెహెమ్యా చెప్తారు, ఇంతటి వాడనై నేను పారిపోవచ్చా అంటాడు. నేను పారిపోవచ్చా అని అంటాడు. అలాగూ సవాలును స్వీకరించాలి. అలాగూ స్వీకరించాడు. రెండోది 14:1 ఆ ఉత్తరాన్ని అందుకుని యెహోవా మందిరమునకు పోయి దేవుని సన్నిధిని దాన్ని విప్పి పరిచాడు. అనగా సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు విషమించినప్పుడు నువ్వు పారిపోవటం కాదు, నా జీవితం ఇంతటితో అంతం చేసుకోవటం అనుకోకూడదు. దేవుని మందిరములో అడుగు పెట్టాలి. అదేంటయ్యా, ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చే పరిస్థితి లేని ఈ రోజుల్లో దేవాలయంలోకి రమ్మంటారేంటి? ఇందాక చెప్పారు కదా, దేవుని మందిరానికి రావద్దు ప్రస్తుతానికని. నువ్వు ఎక్కడ ఉంటే, ఎక్కడ స్తుతిస్తే నీ హృదయమే దేవాలయం, నీ ఇల్లే దేవాలయంగా మార్చుకోవాలి. ఆమేన్. దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఇక 15:1 మరొక్క మాట చదువుతాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఆగుదాం ఇక్కడ. మూడోది ఏం చేశాడండి అంటే 15:1 ఒకటి సవాలును స్వీకరించాడు, నెంబర్ 2 దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ప్రార్థన చేస్తారని చెప్పలేము. కొందరేమో నైట్ నిద్ర చేయాలనుకుంటారు, లేదా అది జరిగింది కాబట్టి నిద్ర చేయాలనుకుంటారు, ఇది జరిగింది కాబట్టి ఒక రాత్రి అక్కడ ఉండాలనుకుంటారు. కానీ హిస్కియా వెళ్ళింది ఏం చేశాడండి అంటే ఆ ఉత్తరం, ఏ రకమైన ఉత్తరం అయితే వచ్చిందో మొట్టమొదటిగా ఆ ఉత్తరాన్ని పరిచి దేవుని మందిరంలో పెట్టాడు. రెండోది, ఇక మూడో చూస్తే అతడు ప్రార్థన చేశాను. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన మాత్రమే సమస్యలను మారుస్తుంది. తన వైద్యైన పెనిన్న ఎందుకు పనికిరాందనిగా చూసినప్పుడు, అప్పుడు హన్న దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది, కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసింది. మన సమస్యకు పరిష్కారము దేవాలయంలోనే దొరికింది. నీ సమస్యకు పరిష్కారం నువ్వు పడుకున్న మంచం మీద దొరకదు, నువ్వు ఉంటున్న ఇంట్లో దొరకదు, నువ్వు నివసిస్తున్న సమాజంలో దొరకదు. నీ సమస్యకు పరిష్కారము దేవాలయంలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమస్యలో నీవు ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, కొట్టుమిట్టాడుతున్నా, ఇప్పుడు పనులు లేవు, ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి, వ్యాపార సమస్యలు ఆగిపోయినాయి, వాహనాలు ఆగిపోయినాయి,
మరి చేతి పనులు ఆగిపోయినాయి, వ్యవసాయ పనులు ఆగిపోయినాయి, ఇటు చూస్తున్న రవాణా సౌకర్యం ఆగిపోయింది, సరిహద్దులు మూసేశారు. ఇటు పరిస్థితుల్లో రేపు ఎలా బతకాలి నేను? నా బతుకేంటని మంచం మీద పడుకున్న వేడుస్తా కూర్చోవద్దు, మంచం మీద పడుకున్నా కింద కూర్చున్నా ఇసుగా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా నీవు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారానే నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్దని దైవజనుడిగా చెప్తున్నాను. ఆమె పౌలుసులు రాత్రి సమయంలో బంధించబడి వారి మందిరంలో కాదండి, వారి ఇంట్లో కాదు, ఒక సిరసాలలో బంధించబడి రాత్రంతా పాటలతో ప్రార్థన చేశారట. సిరసాల బంధకాలు ఊడిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి, దేవదేవుడు అక్కడ దిగి వచ్చాడు. నువ్వు చేసే ప్రార్థనకి నమ్మిన దేవుడు దిగొస్తాడని నమ్మండి. ఆమెన్. ఇస్కియా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవునికి విన్నయించాడో, ఎవరో చేస్తారో ఎవరో వస్తారో పోతారో అనుకునేది మన మాట, కానీ సృష్టికర్తన దేవుడు ఆయన వారి ప్రార్థనల వైపు చెవి ఎగ్గి ఉన్నాడని రాయబడింది. యెషయా గ్రంథం 59:1 ఉంది, విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాదు, రక్షింపనేరకుండాట్లు ఆయన చేతులు పొరచ కాదు. ఆయన వినేవాడు, అనేవాడు, చూసేవాడు, ఇచ్చేవాడు, వచ్చేవాడు ఆయనే నజరేయుడైన యేసు. అందుకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందో కింద 20వ వచనంలో చదువుతున్నాం. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. స్పష్టంగా ప్రార్థన చేశాడు. నీకు ఏది అవసరమో అడగండి అన్నాడు దేవుడు. మనకేంటంటే ఒకసారి మొత్తం కట్టకట్టి ఇప్పడం మనకు అలవాటు. దేని మీద మనసు కేంద్రీకరించం, దేని మీద మనసు నిలపడం గనక, మీరు అడిగినో మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు గనక మీకేమీ దొరకటం లేదని యాకోబు పత్రికలో రాయబడింది. అడుగువారు సందేహం లేకుండా, అడుగువారు నిరీక్షణతో, ప్రార్థన చేసేవారు నిరీక్షణతో, ధైర్యంతో, నా దేవుడు సమర్థుడు. అలాగే చెప్పాడు మొద్దుకై, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఏస్తేరుతో అంటాడు. చిన్నప్పటి నుంచి పెంచాడు, తండ్రిలాగా ఉన్నాడు, ఎన్నో సహాయాలు చేశాడు ఎస్తేరుకి. నేనేమి చేయలేను, రాజుగారితో మాట్లాడటాక నాకు అవకాశం లేదు నావంటే, వెంటనే మొద్దుకై, ఈ సమయం అందు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు విడుదలయ్యు, సహాయమును మరి యొక్క దిక్కు నుండి వచ్చును. మీ కుడి చేయి చూపించండి, మరి యొక్క దిక్కు నుండి నాకు సహాయము వచ్చును. అందరూ చెప్పండి, వినేవాళ్ళందరూ కూడా, మరి యొక్క దిక్కు నుండి నాకు సహాయం వచ్చును, మరి యొక్క దిక్కు నుండి మాకు సహాయం వచ్చును, మరి యొక్క దిక్కు నుండి నాకు సహాయం, మరి యొక్క దిక్కు నుండి మా దేశంలో ఉన్న కరోనా పారిపోవును, మరి యొక్క దిక్కుకు కరోనా పారిపోవును, కరోనా అంతమైపోవును, మా దేశమునకు క్షేమము క్షేమము కలుగును. ప్రార్థించేవారు వినే ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకముగా మీ కుడి చెయ్యి బిగించి గుడి చెయ్యి ఎత్తి నా దేవుడు సహాయం చేస్తాడని నమ్మండి. నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థన ఆలకించాలని కోరుతున్నాడు. ఇజ్గియా సవాళ్ళు స్వీకరించాడు. స్వీకరించిన వెంటనే మంచం ఎక్కలేదు, దేవాలయంలోకి వెళ్ళాడు. మూడవదిగా తన పత్రాన్ని అక్కడే విప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నాలుగవదిగా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన హిజ్కియా నేను అంగీకరించాను. ప్రైజ్ ది లార్డ్. అంగీకరించే దేవుడే కానీ తోసివేసేవాడు కాదు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. నిర్గమాకాండం 3:7 రాయబడింది, నిశ్చయముగా ఐగుప్తులోనూ నా ప్రజల బాధను నేను చూశాను, వారు చేసిన ప్రార్థనలు వారి మరణలు నేను విన్నాను, అవన్నీ నాకు తెలిసే ఉన్నవి. ఇవన్నీ జరుగుతున్నవన్నీ దేవునికి తెలిసే ఉన్నవి. కొందరు అనుకుంటారు వాళ్ళు అక్కడ స్వస్థావరం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వరం కలిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రార్థనలు ఎందుకు ఫలించటం లేదని చాలామందికి సందేహాలు రావచ్చు, సహజమే. కానీ దేవుడు సహాయం చేయింది. ఒక రాజుగారు అంటాడు, యెహోవా సహాయం చేయింది, నేను ఎక్కడి నుండి తీసుకొస్తాను అంటాడు. రాజు తెలుసుకుంటే దెబ్బలు కొడు అనేది లోకోక్తి. దైవ కార్యం తలపెట్టకపోతే, దైవం సహకరించకపోతే, ఒక ఇంచైనా ఒక అంగుళమైనా నీ జీవితాన్ని కదిలించలేవు అనేది దేవుని వాక్యం చెప్పే సత్యం. అందుకే హిజ్కియా లాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో
సంఘరిపి విషయం మాత్రమే ప్రార్థన చేశాడు. ఈనాడు ఎన్నో సమస్యలు కుటుంబాలకున్న ముఖ్యమైన సమస్య, అందరి సమస్య ఒకటే, కరోనా దేశంలో నుండి పారిపోవాలి, కరోనా మీద ప్రతి ఒక్కరు విజయం పొందాలి. అందుకే ఇస్గియాలో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్గియాకి జవాబిచ్చాడు. నంబర్ 4, నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. ప్రైజ్ లార్డ్. 4, 5, 30వ వచనం చదువుదాం. 2వ రాజులు 19వ అధ్యాయమే తీసి ఉంచందరూ. 30వ వచనం, యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. మీదకి ఎదిగి ఫలించును. ఫలించును, వాగ్దానము పొందాడు. నంబర్ 4, జవాబు పొందాడు. నంబర్ 5, వాగ్దానం పొందాడు. నువ్వు నమ్మిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ మాత్రమే కాదండి, నీకు వాగ్దానం ఇస్తాడు. ఎలా ఇస్తాడంటారా, 24 సంవత్సరాల క్రితం అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు 25వ సంవత్సరం ఎంటర్ అయ్యే టయానికల్లా మరలా వాగ్దానం రిపీట్ చేసి, మీదటికి ఈ కాలం నేను నీ దగ్గరకు వస్తాను అబ్బాయి, నీ గర్భవాసాన కొడుకు పుడతాడు, నీ కొడుకు పుడతాడు మీదటికి ఈ కాలానికి అన్నాడు. వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడో చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్పును మళ్ళీ రిపీట్ చేశాడు. నీ దేవుడు నీకు వాగ్దానం చేసేవాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు, ఆడి తప్పుటకు ఆయన నరుడు కాడు. ఆమేన్. అలాగే హిజ్కియాకి 5వ విషయం, వాగ్దానం చేశాడు. స్తోత్రం. యూదా వంశంలో తప్పించుకున్న శేషము కిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలిస్తుంది. ఇక 34వ వచనం చదువుదాం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అదే వాగ్దానం. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం. నీ నిమిత్తము, నీ పితరుల నిమిత్తము, నీ ఆత్మీయ తల్లిదండ్రుల నిమిత్తము దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణమును నేను కాపాడుతాను, ఈ దేశమును కాపాడు ప్రభు అని మీ మనసు అనుకోండి. దావీదు కాలములు తర్వాత ఇస్గియా కాలములు ఎలాగైతే నువ్వు రిఫిట్ చేశావో ప్రభు, అనేక వాగ్దానం చేశావో, ఈ 34వ వచనంలో చెప్పినట్టుగా నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును కాపాడుతానన్నావు నాయన, మా దేశాన్ని కాపాడండి. ఇస్గియాను దాటిపోయిన దేవుడా, ఈ సమయంలో నన్ను మమ్మలను మా దేశాన్ని దాటిపోయి వద్దయ్యా. ఇప్పటికే కరువు కొరలు ఇరుక్కుపోయాం, ఇప్పటికే ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నాం, కట్టవలసిన కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, వచ్చే రాని పరిస్థితిలో ఉన్నాం, చేయటానికి పనులున్నా చేసే పరిస్థితి లేదు, వెళ్ళే ఓపుకున్నా వెళ్ళటానికి పరిస్థితి లేదు, ఇది మహమ్మారిలాగా తిరుగుతుంది, దీని మీద విజయం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇక 6వ విషయం, 36వ వచనం చదువుదాం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి అక్కడ ఆగుదాం. ఎప్పుడైతే దేవుడు 5వ విషయంలో 34వ వచనంలో వాగ్దానం చేశారో, ఈ పట్టణము నేను కాపాడుతానన్నారో, 6వది, శత్రువు పారిపోయిన దేవుడు చెప్పిన వెంటనే ఆ రాత్రి 35వ వచనంలో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి సైన్యములోకి వెళ్ళెను. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి సైన్యములోకి వెళ్ళింది. అంతే, ఎవరో బాంబులు వేయలేదు, ఎవరో కత్తులు పెసరలేదు, ఎవరో కర్రలు పట్టలేదు, ఎవరు విషప్రయోగం చేయలేదు. నాకేంటని విర్రవీగిన శత్రువు, నాకు ఎదురు లేదనుకున్న శత్రువు, ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోవును అని రాయబడింది వాక్యంలో. నీతిమంతులు సింహములే ధైర్యముగా ఉంటారని రాయబడింది. తమ దేవుని మెరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో రాయబడినట్టుగానే, ఇలా విర్రవీగినటువంటి అంగబలం చూసి, అర్ధబలం చూసి, సైన్య బలం చూసి, బలం చూసి వచ్చారు సన్హెరీబు రబ్షాకే సైన్యం. కానీ ఇస్గియా దైవ బలాన్ని ఆశ్రయించాడు. ఈ ప్రత్యేకమైన శుభ సమయాన ప్రియులారా, అపజయములో విజయం ఎలా కలుగుతుంది? అపజయములో ఉన్నటువంటి ప్రజలు, రాజుగారు ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చారు కానీ కనుటకు శక్తి లేదు. ఇలాంటి హీనమైన పరిస్థితుల్లో ఇస్గియా కనిపెట్టాడు.
శత్రు ఎవరు తరమకుండానే అషూర్ రాజును సంహరి తిరిగి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన తర్వాత తన కొడుకి అతన్ని చంపేశాడు. 37వ వచనంలో ఎదురు ఆడుతున్న వాడు అంతమైపోయాడు, ఎదురు తిరిగిన వాడు అంతమైపోయాడు. దేశాన్ని వణికిస్తున్నటువంటి శత్రువైన కరోనా అది అంతమైపోవునుగాక, తిరిగి పోవునుగాక. ఎవరు పంపించారో వద్దు, ఎక్కడి నుంచి వచ్చిందో వద్దు, వచ్చిందన్నమాట వాస్తవం. నిశ్చయముగా దేవుడు విజయాన్ని ఇచ్చునుగాక. వింటున్న ప్రతి ఒక్కరూ ఇజ్గియావలే కనిపెడదాం. అట్టి కృపతో దేవుడు మనందరిని మీ అందరిని నింపునుగాక. దేవదేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సృష్టికర్తవైన మా తండ్రి, సర్వలోకములకు అధికారులు ఉన్నావు. ఆనాడు మా పితృడైన హిజ్కియా అపజయంలో ఎలాగ విజయం పొందాడో, మా దేశము, మా రాష్ట్రాలు, మా పట్టణాలు, మా సంఘాలు, మా బిడ్డలు, మా తోటివారు, స్నేహితులు, మిత్రులందరూ కూడా ఈ కరోనా మీద విజయం పొందటానికి సృష్టికర్తను దేవుడే నిన్ను ఆశ్రయించే కృపను అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.